सर वक्त मीडिया ही पंद्रह मार मीडिया ही कौन है आप जिस दिखाने में ये करो स्वागत डांट जा रही अंदर की नमस्कार मुंदुगा गौरव मुख्यमंत्री श्री वाईएस जगनमोहन रेड्डी गारी हृदयपूर्वक कृतज्ञतापूर्वक धन्यवाद मंत्रिगा नेडु वेद पंडित आशीर्वाद नडुम बाध्यतलु तीसुकोवडं जरिगिंदि మరి అలాగే మొదటి సంతకంగా ఎక్వా అథారిటీ బిల్ యాక్ట్ దానిపైన మొదటి సంతకం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేడు మన రాష్ట్ర జీడిపిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఎక్వా రంగం ఎక్వా రంగాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ఉద్దేశించినటువంటి ఈ బిల్ రైతుకు గాని ఎక్స్పోర్ట్స్ గాని సీడ్ గాని ఫీడ్ గాని అలాగే మద్దతు ధర గాని అన్ని అంశాలను స్పృశిస్తూ ఎక్వా రంగాన్ని పరిపుష్టం చేసే ఈ బిల్ మీద సంతకం చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ను సూచిస్తుంది. ఎందుచేతంటే మా డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ మరి అలాగే ఫిషరీస్ ఈ మూడు విభాగాలకు సంబంధించినటువంటి ప్రతి విభాగాన్ని కూడా పరిపుష్టం చేసి ఇది ప్రజల జీవితాల్లో వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచేటటువంటి ఒక మంచి డిపార్ట్మెంట్. స్వతహాగా మత్స్యకారుడైనటువంటి నాకు ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం కూడా నాకు చాలా గర్వకారణమని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైనటువంటి ఫిషింగ్ హార్బర్ ఆల్రెడీ 4 చోట్ల పనులు మొదలు పెట్టడానికి అవసరమైనటువంటి ప్రిలిమినరీ వర్క్ జరిగింది. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని నేనైతే నమ్ముతా ఉన్నాను. మరి అలాగే మరొక 4 చోట్ల అవసరమైనటువంటి ప్రిలిమినరీ వర్క్ తయారు చేస్తూ ఉన్నాం. మరి అలాగే మరొక 6 చోట్ల ఫిషింగ్ జెట్టీలు ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళిక సిద్ధంగా ఉంది. మరి అలాగే మా దగ్గర నువ్వుల రేవు మంచినీళ్ళపేట వద్ద ఆల్రెడీ జెట్టీ కాంప్లెక్స్ నిర్మాణం మొదలైంది. ఇది మత్స్యకారుల వలసల నివారణకి చాలా గొప్ప కార్యక్రమం అని చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయినటువంటి ఒక గొప్ప చర్య అని నేనైతే భావిస్తూ ఉన్నాను. మరి మరో ప్రధానమైనటువంటి అంశం ఫిషరీస్కి సంబంధించి ఎక్వా రంగం. దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయటం అన్ని జిల్లాలకు దీన్ని విస్తరింప చేయటం అత్యంత ప్రధానమైనటువంటిది. ఫిష్ అండ్ షింప్స్కి సంబంధించి మద్దతు ధర కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. మరో ప్రధానమైనటువంటిది ఎక్వా రంగానికి కరెంటు యూనిట్ రూపాయిన్నరకే ఇవ్వటం అన్నటువంటిది. ఇది కొన్ని దశాబ్దాలుగా అడుగుతూ ఉన్నారు ఎక్వా రంగంలో ఉన్నటువంటి రైతులు. ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి సాహసం
మన జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. సుమారుగా 700 కోట్లు పైబడి దానికోసం బడ్జెట్ కేటాయించడం. మరి అలాగే యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ మనమంతా చూస్తున్నాం. డైరీ డెవలప్మెంట్కి సంబంధించి పాల సేకరణ ధర రైతులకి పాల సేకరణ ధర పెంచుతామని అన్ని ప్రభుత్వాలు కూడా హామీలు ఇచ్చాయే తప్ప కార్యాచరణ జరగలేదు. మరి మొన్ననే ముఖ్యమంత్రి గారు దీనిపైన చాలా ఉదారంగా స్పందించి అమూల్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం కూడా మనకందరికీ తెలిసింది. దీని ద్వారా పెద్ద ఎత్తున డైరీ డెవలప్మెంట్ జరిగి పాల సేకరణ ధర కూడా పెరిగి ప్రతి చిన్న సన్నకారు రైతు ఇండ్ల మొహంలో సంతోషం చూడడానికి ఇది ఒక గొప్ప పరిణామం. మనలాగే యానిమల్ హస్బెండరీకి సంబంధించి లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కింద పెద్ద ఎత్తున మేలు రకమైనటువంటి బ్రీడ్స్ని అభివృద్ధి చేసి రాబోయే 5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి, ఆదాయ వనరులు పెరగాలి, ఆదాయం పెరగాలి అన్నటువంటి ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ ఈ డిపార్ట్మెంట్ని ప్రజలకు మరింత చేరువ చేస్తూ ఈ డిపార్ట్మెంట్కి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొని రావడానికి నిరంతరం శ్రమిస్తానని మరి అలాగే మా టీం నాతో పాటుగా ఈరోజు ఫిషరీస్ డైరెక్టర్ కన్నబాబు గారు ఉన్నారు, ఏహెచ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మరి అలాగే డైరీ డెవలప్మెంట్కి సంబంధించి సోమశేఖరం గారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రిన్సిపల్ సెక్రటరీ పూన మాల్కొండయ్య గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.